ఎక్సైజ్ కాలనీ రైతు బజార్ లో ఆర్గానిక్ వెజిటబుల్స్ విక్రయాలను ప్రభుత్వ చీఫ్ విప్ వినయ భాస్కర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యవసాయంలో ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యతనిస్తూ అనేక మంది శాస్త్రవేత్తలు రైతులు గో ఆధారిత పంటలను పండిస్తున్నారని విప్ వినయ భాస్కర్ తెలిపారు. ఆరోగ్యవంతమైన పంటలను పండించాలనే ఆలోచనతో కృష్ణమూర్తి 130 ఎకరాల్లో గో ఆధారిత పంటలను చేపడుతూ పంటలను బియ్యాలని అందిస్తున్నారని వినయ భాస్కర్ తెలిపారు. అనేక రంగాలలో అధిక పెట్టుబడి అధిక దిగుబడి కోసము అనేక కార్యక్రమాలు చేస్తూ వ్యాపారం పైన కూడా అధిక పెట్టుబడి పెట్టి అధిక దిగుబడి రావాలని చెప్పి అనేక రసాయనాలతోని కూడినటువంటి పంటలు పండించడం ఆ పండినటువంటి పంటల పైన ఒక మోస్తరు రసాయనాలు ఉండటం अभी शुद्धि गाकपोटम अभी मनमु तिन्नाक मन शरीर में अनेक विष पदार्थ चेरी मध्य कालंलो लक्षलादि मंदि अनारोग्यानिकि गुरवुतुन्नटुवंटि ई संदर्भंलो प्रकृति व्यवसायमु आरोग्यमैनटुवंटि समाजान्नि निर्माणं चेयोच्चु अनि चेप्पि अनेक मंदि వేసయదారులందరూ శాస్త్రవేత్తలతో పాటు వేసయదారులు ఈ మధ్య కాలంలో గో ఆధారిత వేసాని చేపడుతున్నటువంటి ఈ శుభ సందర్భంలో మరి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా అనేక మంది గో ఆధారిత వేసాయం చేస్తూ అనేక ఉత్పత్తులను మరి పండిస్తున్నటువంటి ఈ సందర్భంలో ధర ఎక్కువైనటువంటి కూరగాయలకు గాని ఇతర తిను వండారాలన్నీ కూడా రేట్ ఎక్కువ అని చెప్పి వీటికి మార్కెటింగ్ లేక పండిచినటువంటి వాళ్ళందరూ కూడా నిరుత్సాహంతోని ఉన్నటువంటి ఈ సందర్భంలో వారందర్నీ కూడా ఉత్తేజపరచాలి. వారు ఎంతో కష్టపడి పండిచినటువంటి సమాజానికి ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మాణం కోసం అనేక మంది వ్యాపారంపై ఆధారపడేటవి కాకుండా అనేక మంది ఉన్నత చదువులు చదివినటువంటి వారందరూ కూడా ఉదాహరణకు కొంతమంది రిటైర్డ్ టీచర్ మా రాజేశ్వరరావు లాంటోళ్ళు కూడా వారి పిల్లలు కూడా ఇంజనీరింగ్ చేసిన అనంతరం ఈ సమాజానికి ఒక ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందియాలని చెప్పి పెద్ద ఎత్తున రావటం అదేవిధంగా మా కృష్ణమూర్తి గారు కూడా గత 3 సంవత్సరాల నుంచి